నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. ద్రాక్ష పండు, అంగూర్, గ్రేప్స్ ఇవి రకరకాల రంగుల్లో మనకు లభిస్తూ ఉంటాయి. నల్ల రంగు, లేత ఆకుపచ్చ రంగు, ఎర్ర రంగు ద్రాక్షలు మనకు సాధారణంగా భారతదేశంలో లభిస్తాయి. వీటిలో కూడా గతంలో గింజలుండేవి, ఇప్పుడు గింజలు లేకుండా సీడ్లెస్ గ్రేప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 12 రకాల రంగుల్లో ఈ ద్రాక్ష పళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఈ ద్రాక్ష పండ్లలో 2 రకాల పదార్థాలు ఎక్కడా దేంట్లో లేని పదార్థాలు దీంట్లో ఉన్నాయి. ఒకటి రెస్వరట్రాల్, 2 క్వెర్సిటీన్. ఈ 2 పదార్థాలు ఉండటం వల్ల ద్రాక్ష పళ్ళు విశిష్టతను సంతరించుకున్నాయి. ద్రాక్ష పళ్ళలో ఇది ఒక పోషకాల గని. విటమిన్ ఏ, విటమిన్ B1 థైమిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B6 పైరిడాక్సిన్, విటమిన్ సి, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, వీటన్నిటికీ తోడుగా సమృద్ధిగా పీచు పదార్థం ఉంటుంది. ఇన్ని రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు కలిగిన ద్రాక్ష మనకు జన సామాన్యులకు, పేదవారికి, మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరలోనే లభిస్తుంది. ద్రాక్ష మనం పండు తినాలి కానీ ద్రాక్ష పళ్ళు కొని తెచ్చి వాటిని రసము, జ్యూసు తాగటము మంచిది కాదు. జ్యూసు తయారు చేసే ప్రక్రియలో కొన్ని అమూల్యమైన పోషక విలువలను కోల్పోతాం. మనకు మార్కెట్లో ద్రాక్ష పళ్ళు ఉంటే అవి కొని తినాలి కానీ డబ్బాలలో, సీసాలలో ఎప్పుడో తయారు చేసి 2-3 ఏళ్ల క్రితం తయారు చేసి రంగులు వేసి దాన్ని నిల్వ ఉంచడానికి రసాయనాలు వేసి ప్యాక్ చేసిన డబ్బాలలోనూ సీసాలలో ఉండే ఈ ద్రాక్ష రసము తాగటము మంచిది కాదు. ఏ రసాయనాలైతే ఈ ద్రాక్ష రసము పాడైపోకుండా రుచిగా ఉండటానికి, చక్కటి సుగంధ వాసన రావటానికి ఉపయోగించే రసాయనాలు మన పాలిట శత్రువుగా భావించి డబ్బాలు, సీసాలలో మనకి లభించే పండ్ల రసాలు, ద్రాక్షే కాదు ఏ పండ్ల రసము కూడా తాగొద్దు. ఈ ద్రాక్ష పండ్లు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు, పక్షవాతం రాకుండా నివారిస్తుంది. రక్తంలో ఉండే కొవ్వు, ట్రైగ్లిజరైడ్ యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఎవరికైతే ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉన్నాయో టాబ్లెట్లు వాడుతో దానితో పాటు ద్రాక్ష పండ్లు వాడండి. 2, విటమిన్ ఏ ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటిని నివారిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే శుక్లాలను కూడా త్వరితగతిన రాకుండా కాపాడుతాయి ద్రాక్ష. 3, షుగరు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ద్రాక్ష పళ్ళు తినాలా లేదా అని ఒక అనుమానం. ద్రాక్ష పండ్లను నిశ్చింతగా తినవచ్చు, దీనివల్ల షుగరు పెరగదు. పైగా దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారము నిదానంగా గ్లూకోజ్ రక్తంలో ప్రవేశిస్తుంది. 4, పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకము వల్లనే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తపు చుక్కలు చుక్కలుగా పట్టడం దీనివల్ల రక్తహీనతకు దారితీస్తుంది. కనుక ద్రాక్ష పండ్లు రోజు తినటము ద్వారా మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు. 5,
ఎముక పటుత్వానికి ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు. అలాగే గర్భిణీ స్త్రీలు తీసుకోవటం వల్ల తల్లి శిశువుకి ఇద్దరికీ కూడా ఆరోగ్యానికి మంచిది. సీనియర్ సిటిజన్లు ద్రాక్ష పండ్లు తినటం వల్ల ఎముక దృఢత్వం పెళుసుదనం పోతుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి, కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. సీనియర్ సిటిజన్లు నడుస్తూ నడుస్తూనే ఎముక పెళుసుదనం వల్ల తుంటె ఎముక ఇరిగిపోతుంటుంది. దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోతుంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నము కాకుండా ఎముకలో కాల్షియం అధికంగా చేరి ఎముకను గట్టిగా తయారు చేస్తుంది. ఇక ఆరు, పార్శ్వపు నొప్పి. పార్శ్వపు నొప్పి అనగా ఒక పక్కే నొప్పి వస్తుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు నరకం కనపడుతుంది. వికారము, వాంతి, కళ్ళల్లో వెలుగులు కనపడటం. ఇక ఆ పార్శ్వపు నొప్పి వచ్చిన రోజు ఆ రోజంతా మూడంతా అవుట్. ఆ రోజు వ్యాపారాన్ని చేయలేరు, ఆఫీస్కు వెళ్ళలేరు, ఒక రూములో లైట్లు తీసుకుని పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక క్రమము తప్పకుండా ద్రాక్ష పళ్ళు తినటం వల్ల పార్శ్వపు నొప్పిని నివారిస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఏడు, ఈ ద్రాక్ష పళ్ళు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుంది. అజీర్ణాన్ని నివారిస్తుంది, గ్యాస్ ట్రబుల్ రాకుండా కాపాడుతుంది. ఎనిమిది, మెదడు యొక్క ఆరోగ్యాన్ని, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కోపతాపాలను తగ్గిస్తూ చిరాకు పరాకు లేకుండా కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ, మానసిక సమస్యలను నివారించడానికి దోహదపడుతుంది. మతిమరుపు వ్యాధి వృద్ధాప్యంలో వస్తుంది. ఆల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా కూడా కొంతవరకు మనకు రక్షణనిస్తుంది. ఇక తొమ్మిది, ద్రాక్ష పండ్లు తింటే మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మూత్రపిండాలు రక్తంలో ఉండే మలినాలను, విష పదార్థాలను సమర్థవంతంగా మూత్రము ద్వారా వెలుపలకు పంపడానికి, వాటి మూత్రపిండాల ఆరోగ్యానికి ద్రాక్ష పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పది, ద్రాక్ష పండు తింటే చర్మము కాంతివంతంగా నిగనిగ మెరిసిపోతుంది. పెళ్ళి కాని యువతీ యువకులు అందంగా తయారవుతారు. ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మొటిమలు రావు. చర్మంపై ఎక్కడా మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా చర్మము కాంతివంతముగా ఉంటూ చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ద్రాక్ష పండు ప్రతి ఒక్కరూ ఇంట్లో, పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలందరూ కూడా ప్రతిరోజు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ద్రాక్ష పండు తినండి. ద్రాక్ష రసము వద్దు. రసము తీసుకోవటం వల్ల అమూల్యమైన పోషక విలువలను మనము కోల్పోతాము.